చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు ఒక కళ్ళ లక్ష్మి కావాలంటే కూడా వాళ్ళు మన పార్టీ వాడు దానికి ఎందుకు ఇవ్వాలనేంత చిల్లరగా వ్యవహరిస్తా ఉన్నారు ఈ ప్రాంత నాయకులు మొన్ననే మన సోదరుడు భారత్ జోడకు ముందు పెద్ద ఎత్తున అమరవీరుల స్థూపాన్ని ఇక్కడ నెలకొల్పితే అప్పుడు అది నెలకొల్పకుండా ఎన్నో కుయుక్తులు పన్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి అదే స్థూపం దగ్గరికి వెళ్ళి ఈనాడు నివాళులు అర్పిస్తా ఉన్నారు ఈనాడైనా బుద్ధి తెచ్చుకోవాలి టిఆర్ఎస్ పార్టీ నాయకులని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఒక స్థూపం కట్టాలన్న ఆలోచన లేదు మీకు కట్టిన స్థూపానికి అడ్డంకులు సృష్టించారు కట్టిన తర్వాత పోయి ఈనాడు నివాళులు అర్పిస్తా ఉన్నారు మంచి ఎవరు చేసినా ఏది చేసినా దాన్ని మనము ఆహ్వానించాలి కానీ ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన కనీసం ఇప్పుడు నివాళులు అర్పించే సమయంలోనన్నా వస్తే బాగుంటుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు 2014 ఎన్నికల్లో 18 ఎన్నికల్లో ఎన్నో మాయమాటలు చెప్పి ఎన్నో మనందరినీ కూడా మాసం చేసి ఈ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ ఆయన సాధించింది ఏం లేదు కేవలం చెరువుల్లో నల్లమట్టి అమ్ముకోవడం వాగుల్లో ఇసుక అమ్ముకోవడం మరి ఆ కరువైన రిజర్వాయర్లో వేల కోట్లు దండుకోవడం తప్ప పూర్తి స్థాయిలో అవినీతి మయంతో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే దేవరకాల ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి ఒక చిన్న పిల్లాడిని అడిగినా అని చెప్పే పరిస్థితి ఉంది మరి అదేవిధంగా ఈనాడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని నత్తరాడు గల 9.5 సంవత్సరాలు సాగించిండు మరి ముఖ్యంగా మా దేవరకాల నియోజకవర్గ కేంద్రం మీద చిన్న చూపు చూసి ఈనాడు ఈ దేవరకాల ప్రజలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు ఒక గుండెలు తీసుకొని 2 ముక్కలు వేస్తే ఆ గుండె ఎట్లా విలవిలలాడిపోతుందో ఈనాడు మా దేవరకాల నియోజకవర్గ కేంద్రం కూడా అదే రకంగా బాధపడతా ఉంది ఈ రైల్వే గేట్ వేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రాలేక ఇక్కడి నుంచి అక్కడికి పోలేక చిన్న చిన్న ముసలోళ్ళు పిల్లలు విద్యార్థులు అనేక రకాల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు వ్యాపారస్తుల తీరు వర్ణనాతీరం ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ గేటును పునరుద్ధరించేంత వరకు మేము పూర్తి స్థాయిలో పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.